Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhala Modi, time chusi pogadesina Chandrababu. Ma manchi Modi kabati intala daitalicharu. Ma Modi sabki yanta karuna rasa hrudayamo kada. Idi BJP varu ippudu chestunna sarikota sankirtana. సరే బీజేపీ వారికి మోదీ దేవుడు నాయకుడు సర్వస్వం ఆయనే పైగా అది వారి మార్క్ రాజకీయం కూడా కానీ దేశమంతా ఏమంటుందో కూడా ఇక్కడ చూడాలి దేశంలోని విపక్షాలన్నీ కూడా మోదీ మార్క్ పెట్రోట్రిక్స్ అని అభివర్ణిస్తోంది ఎక్కడో 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ధరలను తెచ్చి 120 దాకా పెంచేసి ఇప్పుడు తాపీగా 7-8 రూపాయలు తగ్గిస్తే అది దేశ జనాలకు ఉపకారం చేసినట్లా అని కామ్రేడ్స్ సహా అంతా కన్నెర చేస్తున్నారు గ్యాస్ బండ మీద 3 ఏళ్ల కాలంలోనే 400-500 రూపాయలు పెంచేసి ఇప్పుడు తగ్గించామంటే మెచ్చి చప్పట్లు కొట్టాలా అని కూడా బీజేపీ ఇతర విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి అయితే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు మాత్రం మోదీ చేసిన పనికి చప్పట్లు కొట్టాలనిపించింది అందుకే ఆయన మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారు పేదలకు ఉపశమనం కలిగించారు అంటూ అచ్చం కాషాయ గొంతుతో పలుకుతున్నారు పెట్రోల్ డీజిల్ మీద పన్నులు తగ్గించడం అంటే మామూలు విషయం కాదని కూడా అంటున్నారు మొత్తానికి చంద్రబాబు పొగడ్తలలో చాలా విశేషం ఉంది ఆయనకు ఇది అంది వచ్చిన అవకాశం మోదీకి బీజేపీకి దగ్గర కావాలని ఎదురు చూస్తున్న చంద్రబాబు ఏమాత్రం లేట్ చేయకుండా మోదీకి జై అనేస్తున్నారు మోదీ కాబట్టే ఇలా చేయగలిగారని కూడా అంటున్నారు ఇక ఏపీలో జగన్ మీద కూడా పెట్రో మార్క్ కామెంట్స్ చేస్తున్నారు పేదలను ఆదుకోవడానికి మోదీ అంతలా దిగి వస్తే ఏపీలో మీరేం చేస్తున్నారంటూ నిగదీస్తున్నారు బాధుడే బాధుడు అంటూ ఇంకా జనమనడ్డి విరగొట్టేస్తారా అంటూ హుంకరిస్తున్నారు సరే చంద్రబాబుకు జగన్ ప్రత్యర్థి కాబట్టి ఆయన్ని విమర్శించవచ్చు అనుకున్నా నిజానికి ఇంతలా పెట్రోల్ ధరలు పెంచింది ఎవరు ఈ రోజుకు సెంచరీలు కొట్టించింది ఎవరు గ్యాస్ బండను 1000 గడప దాటించింది ఎవరు ఈ సంగతి తెలియదా అయినా జగనే పెట్రో పాపాలకు మూలకారకుడని చంద్రబాబు తనదైన భాష్యం చెబుతున్నారు చంద్రబాబుకు ప్రతి విషయంలో మద్దతుగా నిలిచే కామ్రేడ్స్ కూడా మోదీ ఏం ధరలు తగ్గించారని గయ్యమంటుంటే చంద్రబాబు మాత్రం ఒకవైపే చూస్తున్నారు జగన్ వైపే తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు మొత్తానికి పెట్రోల్ డీజిల్ మీద పన్ను తగ్గింపు కాదు కానీ చంద్రబాబుకు భలే ఛాన్స్ దొరికిందన్నమాట ఒక చేతితో మోదీని పొగుడుతూ మరో చేతితో జగన్ని తెగనాడుతూ తన రాజకీయ పంటను పండించుకుంటున్నారని ఎవరైనా అంటే మాత్రం వారిదే తప్పు సుమ ఎందుకంటే చంద్రబాబును అలా అనకూడదు విజనరీ అని కీర్తించాలి అంతే